ఒక అందమైన గులాబీ తోటలో మనం ఉన్నాం ఇప్పుడు బెంగళూరు దగ్గరలో. బెంగళూరు రోజెస్ అంటారు కదా, సో బ్యూటిఫుల్ రోజెస్ ఇవి. చిట్టిబల్లాపురం దగ్గర ముద్దనహళ్ళి, ముద్దనహళ్ళిలో ఒక అందమైన గులాబీ తోట. వీళ్ళు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ విధానంలో పొలంలో ఏ భాగానికి కావలిస్తే ఆ భాగానికి, ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎంత కావలిస్తే అంత నీటిని సరఫరా చేయవచ్చు. నీటినే కాదండోయ్, పోషకాలను కూడా ఈ విధానంలో చాలా సమర్థవంతంగా సరఫరా చేయవచ్చు. డ్రిప్ ఇరిగేషన్లో ఈ విధంగా పైపులు ఇక్కడ పాస్ చేస్తారు, అక్కడి నుంచి ఒక పెద్ద పైపు లాగా రన్ అవుతుంది. దీన్ని వాటర్ ట్యాంక్ కానీ లేదంటే ఏదైనా ఒక బోర్ కానీ కనెక్ట్ చేస్తారు. ఇదొక మిరప తోట. మిరప తోటకి ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం సాగిస్తున్నారు. ఆ మొక్కున్న చోట చిన్న టూల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ మొక్కకు అందుతుంది. ఈ విధానంలో వాటర్ తక్కువగా వేస్ట్ అవుతుంది. చాలా చక్కటి విధానం. ఇక్కడి నుంచి సెంట్రలైజ్డ్ పైప్ వాటర్ రన్ చేసి అన్ని వైపులా రెండు వైపులా వీటికి పంపిస్తారు. టమాటో కూడా ఇక్కడ పెంచుతున్నారు. సో ఇలాంటి నాబ్స్ ఉంటాయి, నాబ్స్ని వీటి సెట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళు డిప్రిగేషన్ పైప్స్ని రన్ చేస్తూ ఉంటారు. ఇదంతా టమాటా మరియు మిరప తోట. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన మొక్కలు అయి ఉండొచ్చు ఇవి. సో ఈ రెండు పైపులకి కూడా ఇక్కడ సెంట్రల్ పైప్ నుంచి వాటర్ వస్తుంది. ఇవి మేబీ ఇది ఇక్కడ నుండి డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ నుండి ఈ పైప్ సిస్టమ్కి కనెక్ట్ అయింది. ఇక్కడ నుండి ఇవి మోటార్ తీసుకుని పంప్ చేస్తూ ఉంటారు. నమస్తే అండి, మీ పేరు? మా పేరు రాజేంద్ర గౌడ అని. రాజేంద్ర గౌడ, మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళ నుంచి. డ్రిప్ ఇరిగేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? డ్రిప్ ఇరిగేషన్ చేసి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు బోర్ల ద్వారా వ్యవసాయం జరుగుతుందా లేదంటే ట్యాంక్ పెడతారా? అక్కడ బోర్ల ద్వారా సార్. బోర్ల నుంచి ట్యాంకులు ఎవరు పెట్టాలి సార్? ఇప్పుడు ట్యాంకులు పెట్టరు, బోర్ వస్తుంది. బోర్ ఆన్ చేసుకుంటే అన్ని వైపులో డ్రిప్కి వాటర్ వచ్చేస్తుంది. ఎంత వస్తే వాటర్, ఎంత ఎంత మట్టి వస్తే, 1.5 ఇంచ్ వస్తే చిన్నగా పెట్టుకుంటాము, జాస్తి వస్తే ఎక్కువగా పెట్టుకుంటాము. ఓకే అండి. ఇక్కడ ఏమేమి పంటలు వేస్తున్నారు ఇప్పుడు సార్? మేము రోజాలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, ద్రాక్షలు ఉన్నాయి. ఓకే, అన్నిటికీ కూడా ఇదే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్? అంతా డ్రిప్ ఇరిగేషన్ సార్, కట్టే వ్యాధి లేవు. ఓకే, కట్టకపోతే అయ్యేదిలే, చేసేకి అయ్యేలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బోర్ ఎక్కడుందప్ప? బోర్ అయితే అక్కడ ఉందా? ఓకే, అక్కడ నుంచి ఈ సెక్షన్కి వచ్చి ఇక్కడ నుంచి దీనికి వెళ్తుంది. అలా ప్రతి చోట ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. ఇక్కడ బోర్ ఉంది కదా, ఈ బోర్కి, ఈ బోర్ నుంచి సెక్షన్స్కి వెళ్తుంది, సెక్షన్ నుంచి డ్రిప్స్ అన్ని చోట్లకి వెళ్తాయి. ఇక్కడ టమాటో తోటని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేస్తున్నారు. సో ఇది బోరు, బోర్ నుంచి అక్కడ సెక్షన్స్, సెక్షన్స్ నుంచి డ్రిప్కి వెళ్తుంది.